రకాలుగా ప్రభునేశనంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాండి. అందరూ బాగున్నారా? మరి ఈరోజు పునర్ధార దినము, ఆదివారము. దయచేసి ఈరోజు ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండకండి, పనులు చేసుకోకండి. ఉదయకన్నే త్వరగా లేచి సిద్ధపడి మీ దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయమైన సంఘానికి వెళ్ళి యేసయ్యని ఆరాధించండి. కుటుంబంగా వెళ్ళండి. దయచేసి ఎంతోమంది లైవ్ చూద్దాములే అని ఇంటి దగ్గర ఉండి ఫోన్లో లైవ్ చూస్తున్నారు, అది మీకు క్షేమం కాదండి. లైవ్ చూసే సమయం కాదు ఇది. మేము ఈ సంఘాలకు వెళ్ళి ప్రాక్టికల్గా దేవుడిని ఆరాధిస్తుంది, మీకు ఆశీర్వాదం. రెండోది సమయానికి వెళ్ళండి, అది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడు మీకు తోడేనుగాక. యెషయ గ్రంథము 54:10 చూసినట్లయితే, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తులను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తులను దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఈ రోజులో నీ వెంట సమస్యలు, అనారోగ్యము, అవమానాలు వస్తూ ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, ఎందుకని నేను ఆత్మీయంగా ఎదుగు కొద్దిగి నాకు సమస్య వస్తున్నది, నాకు అవమానం వస్తున్నది, నాకెందుకు ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతున్నది అని ఆలోచిస్తున్నానేమో. ప్రియులారా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, తుఫానే ఎదురైనా, సుడిగాలి నీ మీదకి వచ్చినా, నిన్ను అందరూ విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను హింసించి నిన్ను దూరం పెట్టినా, నీ పిల్లలే నిన్ను బాధించి నిన్ను దూరం పెట్టినా, ఇదిగో ప్రియులారా, నీ కుటుంబ సభ్యులే, నీ రక్త సంబంధులే నిన్ను ఒంటరివాడిగా చేసినా, నా దేవుని కృప మాత్రమో నిన్ను విడిచిపెట్టదండి. నా దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది, నా దేవుని కృప నిన్ను లేవనెత్తుంది, నా దేవుని కృప నిన్ను స్వస్థపరుస్తుంది, నా దేవుని కృప నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది, నా దేవుని కృప నీ సేవా జీవితాన్ని లేవనెత్తదండి. కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు. అకృపగల దేవునికి నిత్యము స్తుతించండి. ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించండి, ఆయన కృప మెండుగా పండుకోండి. దేవుని కృపతోడునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభ, ప్రేమగల యేసయ్య, ఈరోజు మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఎంతోమంది దైవజనుల ప్రభ, సంఘాలు లేకుండా, మందిరాలు లేకుండా, స్థలాలు లేకుండా ఉన్నారు. వారికి సహాయం చేయండి, వారికి చక్కటి మందిరాలు కట్టించండి. కొన్ని సంఘాల్లో అయా సంఘ పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా గొడవలు జరుగుతున్నది. నీరాకడ సమీపంగా ఉంది. ఏ సంఘాల్లో గొడవలు పుట్టిస్తున్నాడో సాతాను, ఆ సాతాన్ని బంధిస్తున్నాం. గొడవలు లేకుండా సమాధానం కలిగి సంఘాలు పరిపాలించే కృప దయచు. దేవా, మా భారతదేశాన్నినైనా రక్షణలోకి తీసుకురండి. మా దేశాన్ని పరిపాలించే నాయకులకు మీరు తోడునండి. ఈరోజు ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి ముట్టి బాగుచ్చు. ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.